స్టార్ట్ చేసామండి. 2011లో చాలా తక్కువ ఉండింది మా ప్రొడక్షన్ కానీ మార్కెటింగ్ కానీ. స్లోగా మార్కెటింగ్ మేనేజర్ని అపాయింట్ చేసుకొని కొద్ది వర్కర్స్ని పెంచుకొని స్లోగా ఇంప్రూవ్ చేస్తూ వచ్చాము. ఇప్పుడు 1 crore టర్న్ ఓవర్కి రీచ్ అయ్యాము. మా దగ్గర ప్రొడక్ట్స్ దాదాపు 85 ప్రొడక్ట్స్ ఉన్నాయండి. 85 ఆయుర్వేదిక్ అండ్ హెర్బల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆయుర్వేదిక్ ఏమో మెయిన్ మెడిసినల్గా యూజ్ చేస్తాము. ఆయుర్వేదిక్ షాప్స్ సప్లై చేస్తామండి. డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్ అంటూ మాకెవరు లేరు. డైరెక్ట్ మేము ట్రేడర్ దగ్గరే ఇచ్చేస్తున్నాము మార్కెటింగ్ మొత్తం. ప్రొడక్ట్స్ అయితే ఇప్పటివరకు మాకు క్వాలిటీ వైజ్ ఎక్కడ కంప్లైంట్ లేదండి. ఇండస్ట్రీ పెట్టడానికి ఫస్ట్లో చాలా సఫర్ అయ్యామండి. ఈ మార్కెటింగ్ చాలా కాంపిటేటివ్ బిజినెస్ ఇది. హెర్బల్ ప్రొడక్ట్స్ అనేది మనం ఎంత క్వాలిటీ ఇచ్చినా కూడా డూప్లికేట్స్ కూడా చాలా వస్తున్నాయి మార్కెట్లో. దాన్ని కంప్లీట్ చేయాలంటే మాకు 4 ఇయర్స్ పట్టింది. ప్రొడక్ట్ వైజ్ క్వాలిటీ వైజ్ మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. రేటు కూడా మాకు రీజనబుల్గా కాంపిటేటివ్గా ఇవ్వాల్సి వస్తుంది. దానివల్ల మేము క్వాలిటీ మెయింటైన్ చేస్తూ రీజనబుల్గా ఇవ్వడానికి కొంచెం టైం తీసుకుంది. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ అండి మాకు మార్కెట్లో. కస్టమర్ ఫీడ్బ్యాక్ ఎవరీ టైము మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. డైరెక్ట్ నేను కూడా ఫోన్ చేసి కస్టమర్స్ని అడుగుతానండి, ఎలా ఉంది మా క్వాలిటీ ఏంటి, మార్కెట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, రేట్ వైజ్ ఏంటి. ఇండస్ట్రీ పెట్టడానికి మనకి అంటూ కొంచెం బేసిక్ నాలెడ్జ్ అంటూ ఇంపార్టెంట్ అండి. ఆ ఫీల్డ్లో మనకి తెలిసిన, మనకి ఓన్గా నాలెడ్జ్ లేకపోయినా తెలిసిన ఎంప్లాయీస్ని తీసుకోవటం, మార్కెట్ స్టడీ చేయటం, స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, ఇవన్నీ అవుతాయి కానీ మనం మార్కెట్లో నిలబడడానికి చాలా కష్టపడాల్సి వస్తుందండి. ఫస్ట్ 1 or 2 ఇయర్స్ మాత్రం లాస్ట్లోనే నడిపించాల్సి వస్తుంది. ఏ బిజినెస్ అయినా కూడా సక్సెస్ అవ్వడానికి 2-3 ఇయర్స్ మినిమం తీసుకుంటుంది. అవన్నీ మనం తట్టుకోగలిగినప్పుడే మార్కెట్లో కొంచెం నిలబడగలుగుతాం. పెట్టగానే మనకు లాభాలు రావు. 2-3 ఇయర్స్ తర్వాత అది టర్న్ ఓవర్ రీచ్ అవ్వడానికి మనకి చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. కాంపిటేటివ్గా ఇవ్వాలి. ఇలాంటి ఇండస్ట్రీస్ కంటే మనము చేసే కెపాసిటీని బట్టి ఉంటుందండి. మార్కెట్లో మనం ఎంత బిజినెస్ చేయాలనుకుంటున్నాము, లోకల్గానా మనము ఎక్స్పోర్టా లేకపోతే నేషనల్ వైడా అనే దాన్ని బట్టి ఉంటుంది. లోకల్గా అయితే మనం మినిమం అయితే 50 lakhs అయితే ఇన్వెస్ట్మెంట్ ఉండాల్సి వస్తుందండి. 50 lakhs లేనిది అసలు ఏమి చేయలేము ఈ బిజినెస్లో. ప్రతి ప్రోడక్ట్ ఒక ప్రోడక్ట్ రీచ్ అవ్వాలంటే మనకి 1 lakh మినిమం ఇన్వెస్ట్మెంట్ అండి. మనం ప్యాకింగ్ కానీ మొత్తం చేయాలంటే ఒక్కొక్క ప్రోడక్ట్కి 1 lakh ఈజీగా అవుతుంది ఇన్వెస్ట్మెంట్. అలా ఒక ప్రోడక్ట్ పెంచే కొద్దీ మనకి ఇన్వెస్ట్మెంట్ పెరుగుతూ ఉంటుంది. ప్రోడక్ట్ రేంజ్ లేనిది మన బిజినెస్లో కూడా సక్సెస్ కాలేవండి. రేంజ్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. అలా స్లోగా వచ్చిన దాంట్లోనే ఇన్వెస్ట్ చేస్తూ చేస్తూ ఇప్పుడు 4 ఇయర్స్కి మాకు దాదాపు 85 to 100 ప్రోడక్ట్స్ రీచ్ అవుతున్నాయి. లేడీస్ అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదండి. కష్టపడాలి, కొంచెం ఇంట్లో సపోర్ట్ కూడా తీసుకోవాలి. హస్బెండ్ పిల్లలు సపోర్ట్ ఇస్తే ఇంకా బాగా డెవలప్ కావచ్చు. అందరూ కలిసి చేసుకుంటే బిజినెస్ చేసుకోవచ్చు అండి. లేడీస్ కూడా ఇక టైం పాస్ చేసుకొని మనం